మాయా వంకాయ. అనగనక ఒక ఊరిలో శారద అనే అమ్మాయి ఉండేది. ఆమెది చాలా పేద కుటుంబం. దాంతో తను రోజూ దగ్గరలోని అడవిలోకి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది. వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం గడిచేది. ఓసారి అడవిలో కట్టెలు ఏరుకుంటున్న శారదకు ఒక చెట్టుకు కాచిన వంకాయ కనిపించింది. దానిని చూస్తూనే ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది మామూలు వంకాయలా కాకుండా చాలా పెద్దగా ఉంది. ఆ ఒక్క వంకాయతోనే కుటుంబం మొత్తానికి సరిపడా కూరను వండుకోవచ్చు. వెంటనే ఆ వంకాయను చెట్టు నుండి తెంచి తన వెంట తీసుకుని వెళ్ళింది. ఇంటికి వచ్చాక తాజాగా ఉన్న వంకాయతో కూర వండుకోవాలని దానిని తీసుకుని కొయ్యబోయింది. అప్పుడు ఆ వంకాయ శారదతో, నన్ను కొయ్యవద్దు, నేను మాయా వంకాయను. 3 సార్ల వరకు నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇవ్వగలను, నన్ను విడిచిపెట్టు అని అంది. వంకాయ అలా అనడంతో ఆమెకు చాలా వింతగా అనిపించింది. వంకాయ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవడానికి ఆమె మొదటగా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నాకు బంగారు ఆభరణాలు కావాలి అని కోరుకుంది. వెంటనే ఆమె కోరుకున్నట్టే ఆ మాయా వంకాయ చాలా బంగారు ఆభరణాలను ఇచ్చింది. వాటిని చూసుకుని శారద ఆనందంతో ఎగిరిగంతులు వేసింది. తర్వాత ఆమె, ఇంతకాలం నేను పేదదాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు, ఇప్పుడు నాకు మంచి భర్తనివ్వు అని అడిగింది. శారద కోరుకున్నట్టే ఆ వంకాయ వెంటనే మంచి అబ్బాయిని చూసి ఆమె పెళ్లి జరిపించింది. చూడముచ్చటగా ఉన్న దంపతులను చూసి మాయా వంకాయ కూడా చాలా మురిసిపోయింది. మళ్లీ ఒకనాడు, నీకు ముఖ్యమైనది ఏమి కావాలో అడుగు, నేను ఇంకా ఒక కోరిక మాత్రమే తీర్చగలను అని శారదతో అన్నది వంకాయ. అప్పుడు ఆమె ఆ వంకాయని, నాకు పెద్ద భవనం ఇచ్చే, ఇంకేమీ అడగను అంది. దానికి ఆ వంకాయ, సరే నీకు భవనం కావాలి అంతేకదా, సరే తీసుకో అని ఒక పెద్ద భవనం ఇచ్చేసింది. ఆ పెద్ద భవనంలో ఆ రోజంతా శారద ఆమె భర్త వంకాయ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజున శారద భర్తకి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. తనకు ఆ వంకాయను కోసి వండి పెట్టమన్నాడు. భర్త ఇష్టం నెరవేర్చడానికి శారద క్షణం కూడా ఆలోచించకుండా వంకాయను కోయిపోయింది. ఆమె చర్యకు మాయా వంకాయ విస్తుపోయింది. నీకు అంత మేలు చేశాను కదా, నన్ను కోయవద్దు, విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆమె నవ్వి, మాయలన్నీ పోయి ఏ కోరిక తీర్చలేని నీతో నాకేం పని, వంకాయలేం చేసినా వంకాయలే, మనుషులేం చేసినా మనుషులే, అయినా వంకాయలు మనుషుల స్నేహాన్ని ఆశించడమేంటి అని పుట్టుక్కన వంకాయను కోసేసింది. పాపం ఆ వంకాయ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథలో నీతేమిటంటే ఎవరి బతుకులు వారివే. హలో బ్రదర్. అనగనక ఒక ఊరిలో రవి దేవా అని 2 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు కావడంతో చూడడానికి ఒకేలా ఉంటూ ఎప్పుడూ ఒకే పని చేస్తుండేవారు. అన్న రవి కాస్త అమాయకుడు కాగా తమ్ముడు దేవ చాలా తెలివైనవాడు. దేవ ఊరిలో జనాలను తను రవిగా నమ్మించి మోసం చేస్తుంటే తరువాత అన్న రవి అందరికీ క్షమాపణ చెప్పి ఎలాగోలా తగవలను తీర్చేవాడు. కవలలు కావడంతో వారిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లక్షణం, ఒకరు తింటే వేరొకరికి కూడా కడుపు నిండిపోతుంది. ఆ తరువాత రుచికరమైన పదార్థాలను చూసి రెండోవాడికి నోరూరిన ప్రయోజనం ఉండదు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు ప్రక్క ఊరిలో పనిపడి రవి దేవాలు ఇద్దరూ అడవిదారుగుండా నడవసాగారు. అలా నడుస్తుండగా వారికి బాగా ఆకలి వేసింది. కొంత దూరం వెళ్లేసరికి వారికి దూరంలో బాగా ముగ్గి అందంగా మెరుస్తున్న మామిడి పండు ఒకటి కనిపించింది. ఆ పండును ఎవరికి వారు దక్కించుకోవడానికి రవిదేవాలు పోటీ పడ్డారు. చివరికి రవిని ప్రక్కకు తోసి దేవానే ఆ పండును దక్కించుకున్నాడు. ఆ మామిడి పండును కొరికి రుచి చూసి, ఆహా ఎంత రుచిగల పండు, ఎన్నో మామిడి పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు ఇంతవరకు తినలేదు అంటూ ఊరించాడు దేవా. నాక్కూడా సగం పండు ఇవ్వవా, నేను రుచి చూస్తాను అని బ్రతిమాలాడు రవి.
నేను తిన్నా నువ్వు తిన్నా ఒకటే కదా, ఇద్దరికీ ఆకలి అయితే తీరిపోతుంది అంటూ మిగతా పండునంతా తినేశాడు దేవ. అలా దారి పొడవునా ఎక్కడ ఏ ఆహారం కనిపించినా రవికి దక్కనేయకుండా బలవంతంగా చేజెక్కించుకుని తినేసేవాడు దేవ. ఎలాగైనా దేవకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు రవి. ఆ క్షణం నుండి దేవతో మాట్లాడడం మానేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రవికి తిరుగు ప్రయాణంలో ఒక చెట్టుకు వేలాడుతున్న విషపు పండు కనపడింది. దానిని తినడానికి కోసుకున్నాడు రవి. అది చూసి దేవ చాలా కంగారుపడ్డాడు. ఆ పండు విషపూరితమైనది, నీవు దానిని తింటే నువ్వు నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మన ఇద్దరం హలో బ్రదర్స్ కదా, ఎవరు తిన్నా అది ఇద్దరికీ చెందుతుంది. ఆ విషపు పండు తినవద్దు, వద్దు వద్దు అని దేవ ఆ విషపు పండు తినవద్దని రవిని వారించసాగాడు. విషపు పండు తింటున్నట్టు నటించిన రవిని ఒకసారి గమనించిన దేవ తను ఇక చావు అంచుల్లో ఉన్నానని కళ్ళు తేలవేశాడు. అది చూసి రవి, చూసావా, నేనీ విషపు పండు తింటే నువ్వు నేను ఇద్దరం చనిపోయేవాళ్లం. ఎవ్వరికీ లేని కొన్ని వింత సంగతులను ఆ దేవుడు మనిద్దరికీ పెట్టాడు. దానివలన మంచే జరగాలి కాని చెడు జరగకూడదు. మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ సఖ్యతగా ఉంటే సమస్యలే రావు అన్నాడు. అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న దేవ ఆ రోజు నుండి రవితో కలిసిమెలిసి ఉండసాగాడు. రైతు నిజాయితీకి బహుమతి. ఒకసారి జమీందారు ఒకరు పట్నంలో పనిబడి వెళ్లి తిరిగి పయనమయ్యారు. ఆయన వెంట ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు చాలా దూరం నడక కొనసాగించి అలసిపోవడం వలన కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. అలా ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా తినడానికి తెచ్చుకున్నవి కూడా అయిపోవడంతో ఏం చెయ్యాలో తోచక ఈ విషయాన్ని జమీందారుకు చెప్పారు పనివాళ్లు. అప్పుడు జమీందారు దగ్గరలోని ఏదైనా తోటలో పండ్లు కోసుకుని రమ్మని చెప్పారు. దాంతో పనివాళ్లు పండ్ల కోసం బయలుదేరారు. అలా వెతుకుతుండగా వారికి ఓ చోట ఒక రైతు కనిపించాడు. పనివాళ్లు అతని వద్దకు వెళ్లి విషయం చెప్పారు. అప్పుడు ఆ రైతు వాళ్లతో, మీకో పెద్ద మామిడి పండ్ల తోట చూపిస్తాను, రండి అని తన వెంట తీసుకుని వెళ్లాడు. నిండా పండ్లున్న తోట దగ్గరకు తీసుకుని వెళ్లి దానిని చూపించాడు. ఎందుకో మళ్లీ వెంటనే మనసు మార్చుకుని, ఈ తోట వద్దు, మరో తోట చూపిస్తాను, రండి అని అన్నాడు. దాంతో పనివాళ్లకు కోపం వచ్చింది. అయినా మరో తోట చూపిస్తానంటున్నాడు కదా అని అతడి వెంట వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక మరో ఓ చిన్న తోటను చూపించి, దీంట్లో పండ్లు కోసుకోండి అన్నాడు. ఈసారి వచ్చిన వాళ్లకు బాగా కోపం వచ్చింది. అంత పెద్ద తోటను వదిలి దీన్ని చూపిస్తావా? ఆ తోట నీదే ఉంటుంది, అందుకే ఇంకెవరితో చూపించి నీ తోటను కాపాడుకుందామనుకుంటున్నావా? పద అంటూ అతడిని జమీందారు దగ్గరకు తీసుకుని వెళ్లారు. పనివాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న జమీందారు ఎందుకలా చేశావని అడిగారు. అయ్యా, మొదట చూపించిన తోట నాది కాదు. నాది కానప్పుడు దాన్ని దానం చేసే హక్కు నాకు ఎక్కడ ఉంటుంది? రెండోసారి చూపించిన తోట నాదే, అందుకే ఆ తోటలో కాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను అని చెప్పాడు. దాంతో అతడి నిజాయితీని జమీందారు ఎంతగానో మెచ్చుకున్నారు. తన చేతికి ఉన్న బంగారు కడియాన్ని తీసి అతనికి బహుమతిగా అందించారు. ఈ కథలో నీతి ఏమిటంటే నిజాయితీ మనకు మంచి పేరును తీసుకువస్తుంది. సుబ్బయ్య బద్ధకం. ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. అతనికి ఉన్న భూమిలో కూరగాయలను పండించేవాడు. ఆ పండించిన వాటిని ఎడ్లబండిపై వేసుకుని పట్నానికి తీసుకుపోయి అమ్మేవాడు. అతని బద్ధకం కారణంగా సరైన సమయానికి వాటిని విక్రయించకపోవడంతో చాలా పాడైపోయేవి. ఒకరోజు సుబ్బయ్య ఎప్పటిలాగే పట్నంలో పని ముగించుకుని ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమయ్యాడు. పట్నం నుండి తన గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతాన్ని దాటవలసి ఉంటుంది. అది అసలే వర్షాకాలం కావడంతో ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులను చూసి భయపడుతూనే అడవిలో బండిని నడపసాగాడతను. కొంత దూరం ప్రయాణించిన తరువాత జోరుగా వాన కురవడం మొదలైంది. దారంతా బురదగా మారిపోయింది. ఏదో పరధ్యానంలో ఉండి బండి తోలుతున్న సుబ్బయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో కంగారుగా బండి దిగి చూశాడు. అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది.
సుబ్బయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. చాలా భయపడుతూ, దేవుడా, నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది, ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతను తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు. కానీ ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి, తన బండి చక్రం తీయాలి అని భీష్మించుకుని కూర్చున్నాడు. తర్వాత ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురవడంతో బండి చక్రం మరింత బురదలో కూరుకుపోయింది. అక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు క్రిందకు వెళ్లి నిలబడ్డాడు సుబ్బయ్య. ఈ దారిలో ఎవరైనా రాకపోతారా? నా బండి చక్రం బయటకు తీయకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాడు. బద్ధకస్తుడైన సుబ్బయ్య ఆ రాత్రంతా అలాగే వానలో తడుస్తూనే ఉన్నాడు. దూరం నుండి నక్కలారుపులు వినిపించిన ప్రతిసారి భయంతో వణికిపోయేవాడు. కానీ ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరో దారి లేక ఎలాగోలా బండి చక్రాన్ని పైకి తీశాడు. తరువాత బండిని నడుపుతూ, చక్రాన్ని బయటకు లాగే పనేదో, నేను రాత్రే చేస్తుంటే నాకు కష్టం తప్పేది కదా అనే వాస్తవాన్ని గ్రహించి చాలా సిగ్గుపడ్డాడు. చివరికి బద్ధకాన్ని విడిన సుబ్బయ్యగా ఇంటికి చేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టించి పనిచేసినప్పుడే మంచి ఫలితం దక్కుతుంది.